మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా నేడు ప్రభుత్వ పాఠశాల వద్ద ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురువుల గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకున్న రోజు ఉపాధ్యాయుడు గర్విస్తాడని అన్నారు. శ్రద్దగా చదివి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి, రాష్ట మహిళా కార్యదర్శి చైర్మన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి, ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, సర్పంచుల పూర్వ అధ్యక్షుడు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉపాధ్యాయ విద్య అంటే ఒక పవిత్రమైనది కనుక, దైవంతో సమానం కనుక మీరందరూ కూడా దాన్ని నిలబెట్టాలని మీరందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒకరు మరి అన్ని జరుగుతుంటే కనుక ఉపాధ్యాయ విద్యని మేమందరం కూడా చాలా ఆదర్శంగా తీసుకుంటాం, చాలా పవిత్రంగా తీసుకుంటాం. మరి మా సమస్య సమస్య లేకుండా మన దృష్టికి వచ్చినట్లయితే తప్పకుండా సహకారం అందిస్తున్నది కూడా మాట ఇస్తూ మనమందరం కూడా సర్వేపల్లి రాధాకృష్ణ అభివృద్ధి కాలేదు. కానీ సర్వేపల్లి రాధాకృష్ణ అభివృద్ధి నడిచినా కూడా మనం సర్వేపల్లి రాధాకృష్ణ ఉన్నత స్థానంలో చెందిన వాళ్ళం అనేది మనకు ఆత్మవృత్తి కనుక అందరం కూడా సర్వేపల్లి రాధాకృష్ణ బాటలో నడదామని అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరూ కలిసిపోయినట్టు భాగ్యం రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం భావిస్తున్నాను. ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇక గురు స్థానం అనేది ఒక పవిత్రమైనది, ఒక దీపంతో పోనిస్తారు గురు. ఎందుకంటే అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోని మరి దత్తుని ఇచ్చేటువంటి జ్ఞానాన్ని పొందించే జ్ఞానాన్ని పొందించేటువంటి వీరి గురువులు అందించడం జరుగుతుంది. కాబట్టి దీపంతో గురువులు పోషణం కానివ్వండి. మరి నిజంగా తల్లి తర్వాత మన గురువులే ప్రధానం. పిల్లాడి భవిష్యత్తు బాగుంది అన్నా ఉపాధ్యాయులే, చనిపోయిందన్నా ఉపాధ్యాయులు ఎవరు అదే కదా. ఎందుకంటే ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషెంట్ కి మాత్రమే అది వర్తిస్తుంది. ఒక అడ్వకేట్ తప్పు చేస్తే ఒక క్లయింట్ దీనికి మాత్రమే క్లయింట్ మాత్రమే పనిచేస్తారు. కానీ ఒక ఉపాధ్యాయురాలు ఒక ఉపాధ్యాయుడు కనుక ఏదైనా కొంచెం పొరపాటు జరిగినట్టు ఒక తరానికి అది తప్పు జరగడం అవుతుంది. అంటే అంత పవిత్రమైనటువంటి గురుతరం అనేటువంటిది మరి మీ స్థానం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి అటువంటి స్థానంలో మీ అందరూ ఉన్నారని చూపించాల్సింది. అంటే ఈ రోజు మేము సమావేశమైన ఉన్నాము అంటే గురు యొక్క బోధన ద్వారా వారు చెప్పినటువంటి జ్ఞానం ద్వారా వారు చెప్పింది ప్రతిదీ కూడా క్లాస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు సమావేశం